డిజి ఫ్యామిలీ నిన్న మనకి వార్నర్ బ్రోస్ పిక్చర్స్ నుంచి ఏ మైండ్ క్రాఫ్ట్ భూమి అని చెప్పి ఒక టీజర్ అయితే వచ్చిందనమాట సో ఈ టీజర్ చూసిన తర్వాత చాలా మంది అయితే షాక్ లో ఉన్నారు అసలు ఇది ప్రాంకా లేకపోతే ఏప్రిల్ ఫుల్ లేకపోతే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి అర్థం కాలే అనమాట సో ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇదే హవా నడుస్తుంది అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా సో వాళ్ళైతే ఈ టీజర్ అయితే కొలాబ్ చేశారు సో నేనైతే ఈ టీజర్ ని చాలా సార్లు చూసా చూసా సో ఇప్పుడైతే నా ఒపీనియన్ అయితే షేర్ చేస్తాను నేను సో కాకపోతే ఒకసారి టీజర్ అయితే చూద్దాం అనమాట మనము ఓకే లెట్స్ గో సో యాక్చువల్ గా నేను ఫస్ట్ ఈ పోర్టల్ చూడంగానే ఇది నెదర్ పోర్టల్ లాగా లేదే అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట సో వేరేదో పోర్టల్ అది కానీ ఫస్ట్ ఇది చూడంగానే ఈ ఫ్రేమ్ నిజంగా అంటే ఇది ప్రాంక్ అయినా అయి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ ఈ ఫ్రేమ్ చూడగానే నాకు సో బా అనిపించింది ఎందుకంటే సో థీమ్ అంతా బ్లాకీ ఉంది అండ్ క్లౌడ్స్ కూడా బ్లాకీ ఉన్నాయి కాబట్టి అంత మైన్ క్రాఫ్ట్ లానే అని అనుకోండి బట్ సో బ్లాకీ థీమ్ లో నాకు ఈ ఫ్రేమ్ నచ్చింది యాక్చువల్గా సో ఫ్రేమ్ అయితే బాగానే చూడడానికి బట్ ఫస్ట్ చూడగానే సో మైండ్ క్రాఫ్ట్ విత్ రియలిస్టిక్ గ్రాఫిక్స్ అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది ఓకే సో ఇక్కడ నేను నోటీస్ చేసింది అంటే బ్యాక్ సైడ్ సో చూడటానికి ఇది చుట్టూ లానే ఉంది కానీ పోర్టల్ మాత్రం మన నెదర్ పోర్టల్ లాగా అయితే లేదనమాట సో దట్ సో దీనికి యాక్చువల్ ఒక రీజన్ ఉంది అది ఏంటిది అనేది సో స్టోరీ కూడా ఆల్రెడీ మనకి తెలుసు చాలా వరకు సో వీళ్ళే వార్నర్ ప్రోస్ పిక్చర్స్ వాళ్ళే చూపెట్టారు సో అది ఎక్కడుంది ఏంటని చూపెడతాను నేను కానీ ఈ ఫ్రేమ్ దగ్గర పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నా గైస్ నేను షీప్ ని పాపం ఏం చేద్దాం అనుకుంటున్నారా కానీ డైరెక్ట్ గా మన వెనిలా మైక్రోఫ్ లో ఉన్న షీప్ తీసుకొచ్చి పెట్టినా బానే ఉండేది కానీ ఏదో చేద్దాం అనుకుంటే కామెడీ పీజ్ అయింది గైస్ మన షీప్ మన రియాక్షన్ వాళ్ళని చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ ఈ పిగ్లిన్స్ ఇది కొంచెం వీయట్ గా అనిపించింది ఎందుకోసం అని అంటే సో ఇక్కడ చూడండి గాస్ట్లు ఉన్నాయి కదా సో బేసిక్ గాస్ట్లకి పిగ్లిన్స్ సో మొత్తం చైన్లు కట్టేసి ఇది 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 ఓకే ఎందుకంటే ఇది అంతా చుట్టూ ఫెన్స్ సో ట్రాప్ డోర్స్ యూజ్ చేసారు ఇక్కడ చూడండి మరి డ్రమ్స్ డ్రమ్సా బ్యారల్సా ఇవి ఎడకెల్లో వచ్చినా నాకైతే తెలీదు సో ఈ గాస్ట్లకి ఓకే సో గాస్ట్లు అయితే నేను పెద్ద ఏం చెప్పను బానే ఉన్నాయి పర్వాలేదు వామో ఇది ఇది షార్ట్ చూడండి ఇంకా వూల్ఫ్ గైస్ డైరెక్ట్ ఇది సో ఇక్కడ ఈ ఫ్రేమ్ చూడండి ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే బానే ఉంది సో మైండ్ క్రాఫ్ట్ లో మనకి లేని క్రాఫ్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసినట్టున్నారు అండ్ ఇక్కడ చూడండి సో బ్యాక్ సైడ్ టార్చ్ సో అటెన్షన్ టు డీటెయిల్ అయితే పర్లేదు కొంచెం ఓకే సో ఇక్కడ చూడండి ఆర్మర్ స్టాండ్ కి పైన డైమండ్ ఆర్ ఇదే డైమండ్ హెల్మెట్ ఉంది సో ఇక్కడ షెల్ఫ్ లో టిఎన్టీస్ సో ఇది మీరు లేదో సో షెల్ఫ్ లో టిఎన్టీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ పోషన్స్ ఫైర్ వర్క్స్ సో ఇంకా చాలా ఉన్నాయి సో గైస్ ఇక్కడ లాన్థన్ చూడండి లాన్థన్ చూడండి ఓకే ఇది ఏంటిదో నాకు అర్థం కావట్లేదు చూడడానికి ఏమై ఉంటుంది ఇది పర్లేండి వేస్ మరి ఇదేంటిదో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఉంది ఓకే విలేజ్ సో ఓకే నైస్ సో విలేజ్ అయితే పర్లేదు బానే ఉంచారు బట్ స్టిల్ నాకు ఇది ఒక ప్రాంక్లానే ఉంది సో మనము మైంక్రాఫ్ట్ లో బ్లాక్స్ బ్రేక్ చేసినప్పుడు ఎట్లయితే చెట్టు పడిపోకుండా అట్లుందో అట్లుందో అనమాట సో వీళ్ళు యాక్చువల్లీ ఎందుకు షాక్ అంటే వీళ్ళు వేరే వరల్డ్ నుంచి ఇక్కడికి వస్తారనమాట సో ఇక్కడ ఉన్న థింగ్స్ అన్ని చూసి మైన్క్రాఫ్ట్ వరల్డ్ చూసి వీళ్ళకి షాకింగ్ ఉంటుంది ఐ థింక్ అదే పిగ్లిన్స్ ఏంట్రా ద ఎక్స్ప్లోరింగ్ పిగ్ అంట స్టీవ్స్ లావా చికెన్ ఓకే ఈ పిక్స్ చూడండి అసలు నెదర్ నుంచి పిగ్లిన్స్ ఓవర్ వరల్డ్ వచ్చినాయి యాక్చువల్గా నాకు ఇది వీళ్ళు ఏమనుకుంటారో నాకు అర్థం కావట్లేదు కానీ క్రీపర్స్ ఎట్లుంటే కదే మనం మైన్ క్రాఫ్ట్ లో సో కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం సో దీనికి మొత్తం జుట్టు వచ్చింది ఇట్స్ లైక్ ఏదో ప్లస్ టాయిస్ ఉంటాయి కదా సో అట్లుంది అది అట్లా ఇది నెదర్ అబ్బా ఇది నెదర్ నెదర్ మాత్రం బాబోయ్ స్టీవ్ గాయల్ గా సో నేను స్టీవ్ అంటే ఒక యంగ్ మ్యాన్ లాగా ఊహించుకునేట్ని అనమాట ఎప్పుడు సో ఇక్కడ స్టీవ్ ని చూస్తా అంటే నాకు తాత ఓల్డ్ మ్యాన్ పెట్టారు బట్ ఐ డోంట్ నో స్టీవ్ గురించి పెద్దగా కాకపోతే ఒక యంగ్ మ్యాన్ అని అనుకున్నట్టు స్టీవ్ అండ్ అలెక్స్ని చూసినప్పుడు అంటే సో స్టీవ్ ముసలోడైతే అయితే ఇప్పుడు స్టీవ్ అయితే అలెక్స్ తాతమ్మ వారి నానమ్మ వారి అమ్మమ్మ స్టీవ్ అంట ఓకే 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 సో ఇక్కడ టైటిల్ యానిమేషన్ మైండ్ క్రాఫ్ట్ కంప్లీట్ లోగానే మార్చేశారు వీళ్ళైతే కొంచెం రియలిస్టిక్గా చేశారు చెప్పాలంటే ఇది అండ్ షీప్ని ఈ రెండు ఫ్రేమ్స్ చూసినప్పుడు మాత్రం పిచ్చి పిచ్చిగా నవ్వుకున్న కేసు నేనైతే సీరియస్గా లావాకి జుట్టు చూడండి లాల్ లాల్ సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డేట్ చూసాను అనమాట నేను ఏప్రిల్ ఫోర్త్ ఫోర్త్ అని డేట్ చూడగానే సో నాకు ఏమనిపించిందంటే అంటే ఏప్రిల్ రోజు ఇంకోటి ఏదైనా రిలీజ్ చేసి మనల్ని ఏప్రిల్ ఫోర్త్ చేస్తారా అని చెప్పేసి అట్లా ఒక థాట్ వచ్చిందనమాట బట్ సో చూస్తుంటే ఇది మనకి ఒరిజినల్ సినిమా లానే ఉంది సో ఎస్ కేస్ నాకు తెలిసి మనకి ఏప్రిల్ ఫోర్త్ అయితే ఖచ్చితంగా మూవీ అయితే అయితే ఉంది సో అదిదా అన్నమాట టీజర్ అయితే సో అంటే ఫస్ట్ థింగ్ నేనైతే లో ఉన్నా అందరిలానే అసలు ఏం అర్థం కాలే అరే మైక్రో మూవీ ఏంట్రా బాబు సో నాలాగనే కొంతమంది కామెంట్స్ ఉన్నాయన్నమాట సో కామెంట్ సెక్షన్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ కామెంట్ సెక్షన్ చూస్తే మనకు ఒక కామెంట్ నో దిస్ ఇస్ ఇంట్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక కామెంట్ ఇంకోటి ద పిక్ ఫ్రమ్ మైక్రో స్టోరీ బోర్డ్ డైట్ ఫర్ దిస్ ఈ కామెంట్ అయితే పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నగా ఇది నేనైతే క్రేజీ సో బేసిక్ గా నాకేమనిపించింది అంటే ఇది ఒక ఆనిమేటెడ్ మూవీ అయ్యి ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది సో బేసిక్ ఇక్కడ వీళ్ళు స్టోరీ అయితే ఇచ్చారనమాట సో స్టోరీ ఏంటంటే సో ఇంత క్యారెక్టర్స్ ఉన్నారు కదా లో నుంచి వచ్చారు సో వాళ్ళు సో ఫైండ్ దెమ్ సెల్ స్ట్రగ్లింగ్ విత్ ఆర్డినరీ ప్రాబ్లమ్స్ ఆ వెన్ దే ఆర్ సడన్లీ పుల్ త్రూ ఏ మిస్టీరియస్ పోర్టల్ ఇన్ టు ఓవర్ వరల్డ్ సో బేసిక్ గా వాళ్ళు ఏదో పోర్టల్ మిస్టీరియస్ పోర్టల్ నుంచి అయితే అక్కడికి వస్తారంట సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే సో టు గెట్ బ్యాక్ హోమ్ ది విల్ హ్యావ్ టు మాస్టర్ దిస్ వరల్డ్ సో వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే ప్రజెంట్ మైక్రో వరల్డ్ని అయితే మాస్టర్ చేయాలంట సో మాస్టర్ చేయడం అంటే లైక్ సో నాకు తెలిసి అక్కడ ఉన్న విలేజ్ని పిగ్లిన్స్ నుంచి అండ్ ఈవిల్ జాంబీస్ వాటి నుంచి అయితే ప్రొటెక్ట్ చేయాలంట సో వాళ్ళు అప్గ్రేడ్ అయ్యి సో ఆ తర్వాత వాళ్ళు ఏదో ఒక మ్యాజికల్ క్వశ్చన్కి వెళ్తారంట సో సంథింగ్ అట్లయితే స్టోరీ అయితే ఉంది సో మేబీ మరి ఫైనల్గా ఏం జరిగింది ఏంటి అనేది సో చూడాలన్నమాట సో ఇది మరి నా ఒపీనియన్ అయితే సో మీరేమనుకుంటున్నారు ఈ టీజర్ గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇది చేయండి సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలు కలుద్దాం అంటే అనుకుంటుంది బాయ్